40 ఇయర్స్ ఇండస్ట్రీ అని డబ్బా కొట్టుకోవడం, జన్మభూమి కమిటీలతో దోచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ పిల్లల చదువులు బడులపై పెట్టలేదు ఈ చంద్రబాబు. ఎంతసేపు ఈ చంద్రబాబు జీవితం దోచుకోవడం పంచుకోవడం తినడానికి సరిపోయింది. ఇంకా అభివృద్ధి ఎక్కడిది? అదే మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యా సంస్కరణలకు ఈ నాలుగేళ్లలో 66,000 కోట్లు ఖర్చు చేసింది మన జగనన్న ప్రభుత్వం. జగనన్న అమ్మఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక పథకాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చదివిస్తున్నాడు మన జగనన్న. డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి ట్యాబ్లను కూడా పంపిణీ చేసింది మన జగనన్న ప్రభుత్వం. అత్యధికంగా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటి వరకు 26,000 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసిన మన జగనన్న, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కోసం 14,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. నాడు నేడు కోసం 11,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయగా మిగతా పథకాల కోసం 15,000 కోట్లకి పైగా ఖర్చు చేసింది మన జగనన్న ప్రభుత్వం. మీరు పిల్లలను బడికి పంపండి, వారిని చదివించే బాధ్యత నాది అని చెప్పిన ఒకే ఒక్క సీఎం మన జగనన్న.